ఎస్ విశాఖ నుంచి మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అంతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో సత్య అందిస్తారు. సత్య, ఏంటది? ఎస్ ప్రత్యూష, పెందుర్తి మండలం జుత్తాడలో దారుణం జరిగింది. పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు అప్పలరాజు అనే వ్యక్తి. ఈ మర్డర్స్కు పాత కక్షలే కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పలరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ 6 హత్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి? అప్పలరాజు ఏం చెప్తూ ఉన్నాడు పోలీసులకు? పాత కక్షలే కారణమని పోలీసులు చెప్తారు. అయితే ప్రధానంగా వాళ్ళ మధ్య ఆస్తి గొడవలు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే చిన్న పిల్లలు కూడా, ఒక 6 నెలల బాబును కూడా అత్యంత దారుణంగా హత్యగా చేశాడు కిరాతకుడు అప్పలరాజు. ఈ నేపథ్యంలో ఇంకా పోలీస్ అధికారులకైతే అతను లొంగిపోయినట్టుగా సమాచారం ఉంది. అందరినీ చంపిన తర్వాత నేరుగా అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు ఉంది. పాత కక్షలు ప్రధానమైన నేపథ్యమైన కరెక్ట్ గా దీనివల్లే రీజన్ ఉన్నట్టుగా వాళ్ళైతే పోలీస్ అధికారులు ఇప్పటికీ రివీల్ చేయాల్సి ఉంది. ఆస్తి గొడవలే ప్రధానంగా గొడవలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇది వాళ్ళ సమీప బంధువులే వీళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా గ్రామాల్లో ఇట్లాంటి కక్షలు చాలా ఇంతకు ముందు గతంలో ఎక్కువ జరిగేవి, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత కక్షలు పెట్టుకొని ఈ స్థాయిలో 6 మందిని ఒకే వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళని హత్య చేయడం మాత్రం ఆ గ్రామస్తులంతా పూర్తి స్థాయిలో విషాదానికి లోనైన పరిస్థితి కనిపిస్తోంది. కారణాలను అయితే పూర్తిగా వివరించాల్సి ఉంది. రైట్. సో ఇది కుటుంబ కలహాలుగా తెలుస్తోంది. ఆస్తి తగాదాలతోటి ఒకే కుటుంబానికి చెందిన 6గురిని సమీప బంధువే చంపి ఉంటాడని చెప్పి అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. జుత్తాడలో 6గురిని దారుణంగా హత్య చేశాడు ఒక వ్యక్తి. 6 హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. విశాఖ పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణం జరిగింది. తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆస్తి తగాదాలే ఒకే కుటుంబంలో 6గురిని చంపేందుకు ఉసిగొల్పినట్టుగా తెలుస్తోంది. అప్పలరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు విచారిస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్ని సైతం వదిలిపెట్టకుండా అప్పలరాజు హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అందులో 2 ఏళ్ల 6 ఏళ్ల పిల్లాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఒకే కుటుంబంలో 6గురిని అతను హత్య చేశాడు. దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. అత్యంత పాశవికంగా ఉదయ్ ఉర్విష, 6 నెలల ఉర్విషను, 2 ఏళ్ల ఉదయ్తో పాటు మొత్తం 6గురిని చంపేశాడు ఈ అప్పలరాజు అనే వ్యక్తి. ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. ఒకే కుటుంబంలో 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. విశాఖ జుత్తాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ 6 హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. పెందుర్తి మండలం జుత్తాడలో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం అప్పలరాజుని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, అప్పలరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అతను అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, అతను ఏం చెప్తున్నాడు? ఈ 6 హత్యలకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి పెందుర్తి జుత్తాడలో జరిగిన ఘటనపై పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఇప్పటికే నిందితుడు ఎవరైతే బతిన అప్పలరాజు ఉన్నాడో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఈ జుత్తాడ గ్రామంలో ఒక్కసారిగా కలకలం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన రమణ, ఉషారాణి, రమాదేవి, అరుణతో పాటు 2 ఏళ్ల చిన్నారి ఉదయ్ అలాగే 6 నెలల ఉర్విశాను అతి కిరాతకంగా అత్యంత దారుణంగా నరికి చంపాడు ఈ బత్తిన అప్పలరాజు। అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఈ గొడవలే ఈ హత్య కారణంగా పోలీసులు కదరంగా నిర్ధారించారు। అయితే ఒకేసారి ఇంతమందిని చిన్నారులు సైతం కనీసం విచక్షణ రహితంగా ఇలా ఇంత దారుణంగా హత్య చేయడానికి గల అసలు కారణం ఏంటన్నదానిపై పోలీసులు కూపులు అవుతున్నారు। ఒకవైపు పాత కక్షలే ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఈ ఉన్నప్పటికీ ఇంకా ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం ఏంటని దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు। ఇప్పటికే సంఘటనా స్థలానికి డీసీపీ సురేష్ బాబు అలాగే ఏసీపీ శ్రీపాదరావు చేరుకున్నారు। అక్కడ ఓవరాల్ గా గ్రామంలో పోలీసులు సెక్యూరిటీ పెంచి అక్కడ పరిస్థితిని ఆరా తీస్తున్నారు, విచారిస్తున్నారు। రైట్ ఖాజా।